పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీ చోరీలకు పాల్పడిన నేరస్తులను గోపాలపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుల చోరీలకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. చోరీలకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల నుండి మొత్తం 30 కేసుల్లో 1.410 కేజీల బంగారు ఆభరణాలు 8.884 కేజీల వెండి ఆభరణాలు 77,76,610 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. షేక్ హసీన్ అతను ఇంత ముందు కూడా మనకి ఈ జిల్లాలో కూడా అప్రెంట్ చేయడం జరిగింది. గోల్లాపురం పిఎస్లో కూడా ఆయన మీద ఒక డీసీ షీట్ ఉంది. 2017లో ఈ మండలంలో ఒక ఆఫీస్లో ఆయన మీద కన్విక్షన్ జరిగింది. టూ ఇయర్స్ కన్విక్షన్ తర్వాత అతను వెస్ట్ దాకా జిల్లా టార్గెట్ పెట్టుకొని ఇక్కడ దాదాపు 50 పైన ఆఫెన్స్ చేయడం జరిగింది. సో అసలు మనకి 30 ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, అది 30 ఎఫ్ఐఆర్స్ ఆల్రెడీ ఉంది. అన్ని ఎఫ్ఐఆర్స్ చూస్తే అన్ని కేసులో మనకి రికవర్ కూడా చేయడం జరిగింది. ఇద్దరికి ఒక టిపికల్ ఏమైంది, ఇతను ఒక లొకేషన్ ఐడెంటిఫై చేస్తారా, అక్కడ లోకల్ పర్సన్స్తోనే ఫ్రెండ్షిప్ చేస్తారా, ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత అక్కడే నియర్ బై పర్సన్స్కి వర్క్ ఎలా ఉంటుంది, ఆయన ఏం చేస్తున్నారా వాళ్ళ మీద కనుక్కుంటారా, తర్వాత ఒక 2-3 ఫ్యామిలీస్ టార్గెట్ చేస్తారా, టార్గెట్ చేసిన తర్వాత ఆ ఫ్యామిలీస్ మూమెంట్ అలర్ట్ చేస్తారా, వాళ్ళు లేనప్పుడు ఈయన దొంగతనం చేస్తారు. ఇతని దగ్గర ఒక వెహికల్ కూడా ఉంది, ఈయన వెహికల్ పట్టుకొని వస్తారు. ఇతను ప్లస్ వన్ మోర్ కంప్లీస్ శివ, వీళ్ళిద్దరు వస్తారు వెహికల్ పట్టుకొని. సో సెకండ్ ఒకటి అయితే శివ, వీకే శివ సాయి యుగంధర్. ఇతను యాక్చువల్లీ సెల్ ఫోన్ నెట్వర్క్ ఇంతకు ముందు సెల్ ఫోన్లో మనకి అసీమ్ వచ్చినప్పుడు సిమ్ తీసుకున్నప్పుడు ఫ్రెండ్షిప్ జరిగింది. ఫ్రెండ్షిప్ తర్వాత ఈ ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తున్నారా. సో ఇందులో ఈ యుగంధర్ వంటి దగ్గరే ఉంటారా, అసీమ్ లోపలికి వచ్చారు, ఆయన కాపులు లాగేంటి చుట్టూ ఉంటారా, అసీమ్ లోపలికి పోయి అప్లై చేస్తారా, అప్లై చేసుకుని వచ్చేస్తారా, వీళ్ళిద్దరు వంటిలో మళ్ళీ వచ్చేస్తారు. నా థర్డ్ అపాయింటర్ గాదింది రవి. రవి అయితే యాక్చువల్లీ ఈ అంతా అప్లై చేసిన తర్వాత వాట్ ఎవర్ ప్రాపర్టీ ఉంటే అది డిస్పోజల్కి చేస్తే ఇతను అఫెన్స్కి అయితే రాదు, సీమ్కి రాదు, బట్ మొత్తం ప్రాపర్టీ ఈ ద్వారా డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇతను యాక్చువల్లీ మన దగ్గర ఉన్న చీకట్ల సతీష్ ఒక వాంటెడ్ అఫెంటర్, ఆయన కోసం కూడా హీస్ రిలేటివ్ ఆఫ్ చీకట్ల సతీష్. ప్రాపర్టీ డిస్పోజ్ చేస్తారా, ఒకవేళ పోలీస్ పట్టుకుంటే వీళ్ళ కోసం బెయిల్ పెట్టుకోవడం కానీ కోర్ట్ చుట్టూ తిరగడం ఇదంతా రవి చేస్తారు. సో టోటల్ కేసెస్ చూస్తే మనకి వెస్ట్ గోదావరి జిల్లాలో 13 పోలీస్ స్టేషన్స్లో మనకి రికవరీ చేయడం జరిగింది. ఆల్రెడీ ఉన్న ఎఫ్ఐఆర్లో టోటల్ ఉన్న రికవరీలో 1.410 కేజీ గోల్డ్, అదిగాక 8.884 కేజీ సిల్వర్ ఉంది. టోటల్ ప్రాపర్టీ వర్త్ 77,35,000.